నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏపీలో వేవ్ కనుక చూసినట్లయితే వన్ సైడ్ స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి చాలా ఈజీగా గెలుస్తుంది అన్నది ఒక అభిప్రాయం అయితే అందరిలో ఏర్పడింది. అయినా కొంతమంది జగన్ గెలుస్తాడు అనే చర్చ జరుగుతుంది. కారణం ఏమై ఉంటుందంటారు? అది ఆ ప్రచారంలో భాగం అండి. అదో స్ట్రాటజీ కింద ఉంటుంది. వాళ్ళకే ఒక స్ట్రాటజిస్టులు అది ఉంటారు కదా. వాళ్ళు అది అతను గెలిచినా అతనికి ఊపున్నా లేకపోయినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాస్తవ పరిస్థితులు అయితే మీరు చెప్పినట్టుగానే జగన్ యాంటీ జగన్ కింద ఉంది. అవును, వాతావరణం ఎందుకంటే రకరకాల కారణాలు, అంటే ఒక కారణం పలానా కారణం అని చెప్పలేము. ఇంకో వర్గానికి ఒక రకమైన గాజే పెట్టాడు అతను. అవును, అంచేత సమాజంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద, ఒక పార్టీ మీద ఇంత వ్యతిరేకత అనేటువంటిది ఇదే ఫస్ట్ టైం. అవును, అంటే అన్ని వర్గాలు ఏదో రూపంలో ఇబ్బంది పడ్డారు. అతను కావాలి రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి అతనికి ఈ రకమైన ఎన్నాళ్ళలో దాచుకున్నారు కానీ ఎలక్షన్ ముందరకు వచ్చేటప్పటికి ఓపెన్ అయిపోతారు. ఓపెన్ అయిపోయారు. ఎన్నికల రోజు ఇంకా ఓపెన్ అయిపోతారు. బహుశా ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఇంకా ఓపెన్ అయిపోవచ్చు. దీని విషయంలో మీరు అడిగిన దానికి సమాధానంగా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము ఒక చోట భోజనంకి వెళ్ళాం, నేను నా మిత్రులు ఇంకా నలుగురు ఇద్దరు. మా ఎదురుకుండా ఒక ఆయన ఒకరోడు కూర్చున్నాడు. మా 25-30 ఏళ్ళు ఉంటాయి. 25-30 ఏళ్ళు మధ్యలో ఉంటాడు. మధ్య దిట్టంగా తొక్కలా ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు. ఆ కుర్రోడు భోజనం చేస్తున్నాడు. మేము వెళ్ళేటప్పటికే ఆల్రెడీ భోజనం చేస్తున్నాడు అతను. మేము కూర్చొని మాట్లాడుకుంటాం. అది విని మీది ఆంధ్రానా అని అన్నాడు. అవునండి అన్నాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో అన్నాడు. మీరేమనుకుంటున్నారో అన్నాను నేను. అంటే జగనే మళ్ళీ జగనే వస్తాడు అనుకుంటున్నారండి. నేనైతే టీడీపీ కోటేస్తాను కానీ జగనే వస్తాడని అనుకుంటున్నారో అన్నాడు. అది ఎలా తెలిసినట్టు మేము సర్వే చేసామండి, టీడీపీకి మేము సర్వే చేసాం, అందులో జగనే వస్తాడని వచ్చింది అన్నాడు. అప్పుడు మేము ఎవరన్నా తెలుసా మీకు అని అడిగాము. నేను ఇంకా నాలా మాట్లాడి కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. తెలియదండి అన్నాడు. నువ్వు సర్వే చేస్తున్నావు, పైగా టీడీపీ తరపున అంటున్నావు, ఎంతో కొంత మేము జగన్కి వ్యతిరేకంగా మాట్లాడతాం ఓపెన్గా చెప్తున్నాను నేను. అతను విమర్శిస్తాం కదా. అవును, అటువంటి వాడు మేము ఖచ్చితంగా తెలవాలి కదా. అవును, మేము తెలలేదంటే నువ్వు సర్వే ఏం చేసినట్టు అనుకుని నేనేమన్నానంటే కరెక్టే, టీడీపీ పార్టీ నీలాంటి వాడికి సర్వే చేయమని అప్పచెప్పిందంటే అది ఎంత దద్దమ్మ పార్టీ అర్థమవుతుంది మాకు. నిజంగా నీకు అప్పచెప్పుంటే కనుక నిజంగా చేతగాని వాళ్ళు అని అన్నారు. అదేంటి సార్ అంట, అవును కదా మరి, లేకపోతే ఈ ట్రిక్లు మాకు తెలియవా? ఐపాక్ టీము ఒక బ్యాచ్ ఉంది, దొండపాళ్ళు బ్యాచ్ వాళ్ళు, వాళ్ళు ఇదే పని వాళ్ళకే. ఏ టీ స్టాల్స్ దగ్గర, నలుగురు గుమ్మకొండ బస్ స్టాండ్లోను వాకింగ్ చేసి దగ్గర ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుని మళ్ళీ ఆడే వస్తాడు, పథకాలు పడుతున్నాయి, బటన్ నొక్కారు, ప్రజలందరూ ఆడేపునే ఉన్నారో, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారో. ఇది ప్రచారంలో భాగం, అది వ్యూహంలో భాగంగా, వ్యూహంలో భాగం అది. నిజంగా వాళ్ళు మాటిని వాళ్ళు ఓట్లు వేస్తారా ఏరో కాదు, కానీ ఒక రకమైన పాజిటివ్ వేవ్ని సృష్టించిన, కృత్రిమంగా సృష్టించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు పొరపాటును మా దగ్గర అంటే అన్నావు కానీ ఆంధ్ర వెళ్ళి ఏ ఆటోలోనో ప్రయాణం చేస్తానో లేకపోతే టీ స్టాల్ దగ్గర కాపోట్లు ఇలాగ అన్నావు అంటే పొట్టు కొట్టేస్తారయ్యా నిన్ను. ఎందుకు కొడతారంటే ఏం చేసేడని మళ్ళీ వస్తాడరా అని రెండు పీకుతారు నిన్ను. అది చూసుకుని మాట్లాడు జాగ్రత్తగానే అని చెప్పి చెప్పాను నేను. అప్పుడు అతను మేము వెళ్ళేటప్పటికే ఒక బేసిన్ అన్నం తినేసాడు అతను. మేము ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఇంకో రెండు బేసిన్లు అన్నం ఎక్కువ తినేసాడు. ఆ లోపల అంత అరిగిపోయింది మా దెబ్బకి. అంటే ఇలాంటి స్ట్రాటజీ వాళ్ళు అవలంబిస్తున్నారు. ఓకే, సాక్షి పేపర్లు ఫ్రీగా వేసేయటం, దాని నిండానేమో పెన్షనల్ చంద్రబాబు అడ్డుకున్నాడని, లేకపోతే ఇలాంటి రకరకాలు ఈ బ్యాంకులు వేసిన డబ్బులు అడ్డుకున్నాడని, ఇలాంటి నెగిటివ్ వార్తలు టీడీపీకి వ్యతిరేకంగా. అతను పాజిటివ్గా ఇతను మళ్ళీ వచ్చేస్తాడు, అక్కడ అలాగన్నారు, ఇక్కడ ఇలాగన్నారు, అది అని ఇదని రకరకాలుగా పాజిటివ్గా చెప్పడం, స్ప్రెడ్ చేస్తారు. అదే జనాల్లో ఒక రకమైన వాతావరణం సృష్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అవన్నీ వినేసి చదివేసి వెనక్కి తిరిగి నవ్వుకుంటున్నారు. అవును, ఎందుకంటే నీకు తెలీదా, నీ ఈ షీట్లు పోయిన తర్వాత నొప్పి నీకుంటుందా నాకుంటుందా? అవును, జనాలకే ఎవడైతే ఇబ్బంది పడ్డాడో రకరకాల కారణాలతో ఇబ్బంది పడ్డవాళ్ళు, ఇతను అన్ని రకాలుగా వైఫల్యం చెంది ఒక్క మంచి పని అనేటువంటి చేయకుండా పథకాలు ఎవడని తను నువ్వే కనిపెట్టావు కొత్తగానే. అవును,
అది తెలుసు కదా, పథకాలు తీసుకునేవాడికి గతంలో ఎవరు ఇచ్చారు ఎంత ఇచ్చారు, అవును, ఇప్పుడు నువ్వేం ఇస్తున్నావు ఎలాగిస్తున్నావు, రేపు వచ్చి వాళ్ళు ఏమిస్తామంటున్నారు, వాళ్ళన్నీ ముందు అదే చూసుకుంటారు, ఆడు ఎంత ఇచ్చాడు ఈడు ఎంత ఇస్తారన్నాడు అదే లెక్కేసుకుంటారు. పథకాల మీద ఆధారపడిన వాళ్ళు పథకాలను చూసే ఓటేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది ఆలోచిస్తారు. అవును, నువ్వు పథకాల వల్లే ఓటేద్దాం అనుకున్న వాడు ఉన్నాడు అనుకోండి ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా నువ్వు మూడేళ్ళు ఇస్తుంటావు నాలుగేళ్ళు ఇస్తుంటావు అటే పోతాడు కదా, నీకెందుకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. అవును, కాబట్టి ఆ లాస్ట్ హోప్ కూడా నీకు పోయింది. ఇలాగే వీళ్ళు ఎంత విశ్వప్రయత్నం చేసినా అక్కడ జుట్టు ఉండాలి కదా, నువ్వు ఏ క్రాప్ అన్న వేసుకోవడానికి ప్రజలను ఇబ్బంది పెట్టేసిన తర్వాత వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేసి ఏ వర్గం నీ వెనకాల ఉన్నారు, నీలాగా అచ్చ నీలాంటి స్వభావం ఉన్నవాళ్ళు, పైశాచిక ప్రభుత్వం ఉన్నవాళ్ళు, ఇతరుల పట్ల ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయేవాళ్ళు ఏపీ ఉండొచ్చు. సపోజ్ ఒక గజదంగ ఉంటాడు, బందిపోటు దొంగ ఉంటాడు, వాడికి వాడికి కూడా మద్దతుదారులు ఉంటారు. ఎలా ఉంటారు, వాడు కొట్టుకొచ్చిన బంగారం కొనుక్కుని కూడా ఉంటారు, పంచుతాడు కదా వాళ్ళకి, వాడు కొట్టుకొచ్చిన బంగారం వాడు ఉంటాడు కదా, ఆడ ఆడే అమ్ముకోలేడు కదా, ఎవరి దగ్గర పట్టుకెళ్ళి అమ్ముకోవాలా, ఆడి వీడికి మీద అభిమానం ఉంటాడు, వీడి సావుగా దొబ్బేత్తానికి. అవును, అలాగే ఆడు తాలూకు షాపులు వాళ్ళందరూ వీడికి అభిమానంగా ఉంటారు, ఆ షాపుడికి అతను నా దగ్గర పట్టుకొచ్చి అమ్ముతాడు కదా, ఆడు మద్దతుదారుడిగానే ఉంటాడు. అవును, అలాగే పలానా చోట ఇంట్లో దొంగతనాలు చేయొచ్చు అని చెప్పడానికి సమాచారం ఇచ్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత కొంత పాడతాడు కాబట్టి వాళ్ళు అతనికి అభిమానం కలుగుతారు. అలాగే వీడికి ఆశ్రయం ఇచ్చి వాళ్ళు ఉంటారు, అజ్ఞాతంలో ఉండాలి వచ్చిన పోలీసులు వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా పడతాడు కాబట్టి వాళ్ళు వీడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు డబ్బులు వస్తాయని చూస్తూ ఉంటారు. ఈ దడ్డు మేడం బ్యాచ్ డెఫినెట్గా దొంగోడికి కూడా మద్దతుదారులు ఉంటారు. అవును, అటువంటిప్పుడు ఇతనికి ఎందుకు ఉండరు, కాబట్టి అస్సలు మద్దతు ఉండకూడదు, అస్సలు మొత్తం వ్యతిరేకంగా ఉండాలని కోరుకోకూడదు ఎవడన్నా. ఈ సమాజంలో అందరు కలిసి ఉంటారు, ఆడు మంచివాడు చెడ్డవాడు ఆడు ముఖం చూస్తే తెలియదు మీకు. కొంతమంది మేకవన్నీ పుల్లులు ఉంటాయి, గోముఖ వ్యాఘ్రాలు ఉంటాయి, ఏంటండి పెద్ద మనిషి ముసుగులో దొంగోళ్ళు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ డి అతను మళ్ళీ వస్తాడనుకునే వాళ్ళు ఉంటారు, వస్తాడని మళ్ళీ ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు, ఉద్దేశపరం తెలిసినా కానీ పారిపోతాడని తెలిసినా కానీ మళ్ళీ ఆడే వస్తాడని మేకపోతు గాంభీర్యం నటించే వాళ్ళు ఉంటారు, దింపుడు కళ్ళు మాసుతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఏదైనా అద్భుతం చేయబోతాడా ఈ నర్రూప రాక్షసులు అందరినీ జైలు నుంచి వదిలేసిన వాళ్ళందరూ ఇతను వదిలేడు. కొంతమందిని ఆగస్ట్ 15కి జనవరి 26కి సత్ప్రవర్తన నటోరియస్ క్రిమినల్స్ సత్ప్రవర్తన మీద వచ్చేసారు బయటకు అందరూ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ పనిచేస్తారేమో ఆశ అది చెప్తూ ఉంటారు, కానీ వాస్తవ పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రేపు రాజకీయంగా భవిష్యత్తు లేదు, రేపు ప్రజల తీర్పు ఎలాగ ఉంటుందంటే ఇతను ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేయాలని కోరుకునే దేడి. ఇప్పుడున్న ప్రబంధం ఏంటంటే జగన్ యాంటీ జగన్, అవును, జగన్ వర్సెస్ జగన్ అంతే. ఓకే, హైదరాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున వెళ్ళినట్టున్నారు. హైదరాబాదే కదండి, విదేశాల నుంచి ఖండాంతరాల నుంచి కూడా వచ్చేస్తున్నారు ఇండి ఇంటి పంపించడానికి. ఎందుకంటే ఇతను ఆ రకంగా తన ప్రవర్తన పరిపాలన వ్యవహారము అన్నీ చూసిన తర్వాత ఈ ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఆ ఎన్నికలంటే రాజకీయాలంటే ఆసక్తి లేని వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఇడవద్దనుకుంటున్నారు.